నమస్కారం. సీతాశర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అప్పులు తొలగిపోవాలంటే ఏం చేయాలమ్మా అని అడిగారు ఒకళ్ళు. అంటే ఏంటంటే అప్పులు తొలగిపోవటము అంటే ఒకటే సమస్యని ఎన్ని రకాలుగా బాధపడుతున్నారో చూడండి. ఇప్పుడు ఈ కార్యక్రమంలోనే ఆర్థికంగా డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి, రుణ బాధలు తీరిపోవాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఎన్నో తెలియచటమే జరుగుతున్నది. ఇబ్బందులు తొలగిపోవాలంటే ఏం చేయాలి, అలాగే ఈ రుణ బాధలు తొలగిపోవాలంటే అంటే అప్పులు తీరిపోవాలి అనంటే ఏం చేయాలి. అప్పులు తీరిపోవాలి అనంటే మొట్టమొదటిగా మనం సంపాదించినటువంటి ధనం ఎంతైతే ఉందో ఆ ధనంలో అనవసరమైన ఖర్చులు అనేది తొలగిపోవాలి. మొట్టమొదలు ఖర్చులు తగ్గించుకోవాలి. తర్వాత దైవికంగా ఏదైనా సరే భగవంతుడి అనుగ్రహం కూడా మరి మనకు అవసరం కదా. మనం ఎంత కష్టపడ్డా భగవంతుడి అనుగ్రహం కూడా కావాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపం దాల్చాడు కాబట్టి సర్ప ప్రతిష్ట అనేది చేసి ఉంటాయి, అంటే నాగప్రతిష్ట అనేది చేసుకున్నటువంటి ఆ ప్రదేశంలో 9 ఒత్తులు వేసి దీపారాధన అనేది చేయండి. ఆ 9 ఒత్తులు కూడా కొంచెం కుంకుమ అరచేతులు వేసుకొని అందులో నూనె వేసి తర్వాత ఆ 9 ఒత్తుల్ని గనక ఇలా కలిపితే ఎర్ర ఒత్తులు అవుతాయి. ఆ ఎరుపు ఒత్తులు అనేది వేసి దీపారాధన చేయండి. అందులో ఏదైనా సరే కావచ్చు, అది నువ్వుల నూనె వేసినా, ఆవు నెయ్యి వేసినా, లేదా కొబ్బరి నూనె వాడినా, ఏదైనా కావచ్చు. ఇదా అదా అని రేజ్ చేయట్లేదు, ఏదైనా పర్వాలేదు. అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర దీపారాధన అనేది చేయాలి మొదలు. అది ఎన్ని రోజులు అంటే 9 మంగళవారాలు, ఓన్లీ మంగళవారం 9 మంగళవారాలు ఈ విధంగా దీపారాధన చేయండి. చేసిన తర్వాత కొంచెం నైవేద్యం ఏం పెట్టాలి, కందులు, కొంచెం కందులు తీసుకొని వెళ్ళండి. అంటే కందిపప్పు కంటే కూడా కందులు మంచిది. కొంచెం కందుల్ని తీసుకొని వెళ్ళి స్వామివారికి నైవేద్యం పెట్టండి, హారతి ఇవ్వండి. ఇది ఒకటి చక్కని పరిహారము త్వరగా అప్పులు తీరిపోవాలంటే అనటానికి. మరొకటి కూడా ఏంటంటే రెండవది కేజింబావు కందులు అనేది తీసుకొని, వాస్తవంగా కేజింబావు కందులు ఇది ఏదైనా ఒక్క మంగళవారం ఆచరిస్తే చాలు, 9 మంగళవారాలు అవసరం లేదు, ఒక్క మంగళవారం ఆచరిస్తే చాలు. అది కేజింబావు కందులు మంగళవారం కొనద్దు, మీరు సోమవారం రోజే లేదా అంతకుముందు కానీ ఎప్పుడైనా సోమవారం వరకు కొనిపెట్టుకోండి. మంగళవారం నాడు రాహుకాల సమయము అని అంటే 3 గంటల నుంచి 4:30 మధ్యలో ఉండే కాలాన్ని రాహుకాలము అంటాం. ఆ రాహుకాల సమయంలో పారేటువంటి నీటి దగ్గరికి తీసుకొని వెళ్ళి, మరి మా దగ్గరలో పారే నీరు లేదు కదమ్మా, మరి ఏం చేయాలంటే ఒకరోజు శ్రమ కష్టము అనుకోకుండా సమీపంలో ఏదైతే ఉంటుందో అక్కడి వరకు వెళ్ళండి. మరి మనం బాగుపడాలి, అప్పులు తీరిపోవాలంటే కొంచెమైనా ఆ మాత్రం శ్రమ తీసుకోవాలి. చేసేది జెన్యున్గా చేయాలి, పద్ధతిగా చేయాలి, విశ్వాసంగా చేయాలి. చేస్తే డెఫినెట్గా భగవంతుడి అనుగ్రహం వలన అప్పులు తీరిపోవటం అనేది జరుగుతుంది. కేజింబావు కందులు పారే నీటి దగ్గరికి తీసుకువెళ్ళి, అంటే ఏదన్నా ఒక కాలువ కావచ్చు, నదుల దగ్గర కావచ్చు, సముద్రం దగ్గరలో ఉన్నటువంటి వాడైతే ఓకే హ్యాపీ వాళ్ళు కావచ్చు. సమీపంలో ఏదైనా సరే ఒక నది కాలువ, ఏదైనా సరే ఒక నది ఏదైనా ఉన్నది అని అంటే ఆ దగ్గరికి వెళ్ళి, కానీ కేజింబావు కందులు రాహుకాల సమయం కల్లా అక్కడ చేరాలి. చేరి ఆ కవర్ని ఓపెన్ చేసి పెట్టుకోండి. 9 దోసిళ్ళు అంటే ఒక దోసిటితో ఇట్లా కందులు తీసుకొని చక్కగా నీళ్ళల్లో ఇలా వదిలేసేయండి. వదిలేటప్పుడు ఓం శరవణ భవ అని ఆ మంత్ర జపం అనండి. ఓం శరవణ భవ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రమే. ఓం శరవణ భవ ఈ మంత్రాన్ని ఇలా కందులు రెండు చేతులతో అంటే దోసిడితో తీసుకొని నీళ్ళలో వదలండి. ఈ విధంగా 9 దోసిళ్ళు 9వసారికి కంప్లీట్ అయిపోవాలి, మళ్ళీ 10వసారికి ఒక గింజ కూడా వేయవద్దు. 9 దోసిళ్ళు ఈ విధంగా వేసేయండి. అందులో వేసిన తర్వాత ఏం చేయాలంటే అంతకుముందే అన్నమాట సోమవారం వరకే మరొకటి కూడా చేయవలసింది ఏంటంటే 11 ఎరుపు రంగు వస్త్రాలు కొనిపెట్టుకోండి. 11 ఎరుపు రంగు వస్త్రాలు అంటే కాటన్ టవల్స్ ఉంటాయి, ఎరుపు రంగు టవల్స్. దానికి నల్లచార రావద్దు, ఎప్పుడు కూడా నలుపుచార రావద్దు, రాకుండా ఎర్ర టవల్సే. వాటి వీలైనంత వరకు ఉంటే వైట్గా స్ట్రైప్స్ ఉంటాయి, లేకపోతే ఓన్లీ రెడ్ ఉంటాయి. ఆ రెడ్ కలర్ టవల్స్ తీసుకోండి. ఎందుకన్నాను రెడ్ టవల్స్ అంటే ఎరుపు రంగువి 11 జాకెట్ ముక్కలే తీసుకుంటే, బ్లౌజ్ పీసెస్ తీసుకుంటే
11 మందికి ఇస్తే వాళ్ళు ఎవరు కూడా కుట్టించుకోవట్లేదు. నవే డేస్ అందరూ ఎవరు మ్యాచింగ్లో వాళ్ళు కుట్టించుకుంటారు, ఎవరు విత్ బ్లౌజులు వాళ్ళు కుట్టించుకుంటున్నారు. ఈ బ్లౌజెస్ని ఎవరు కూడా యూజ్ చేయట్లేదు. కాబట్టి ఎవరైనా సరే, స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, ఇప్పుడు నేను తెలియజేసినటువంటిది ఆచరించడానికి ప్రయత్నం చేయండి. 11 టవల్స్ తీసుకోండి. అది ఎవరికైనా సరే, స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, ఆ కుటుంబ సభ్యులు కాకుండా బయటి వాళ్ళకి తలా ఒకటి పంచండి. 11 మందికి పంచిపెట్టండి. పంచిపెట్టిన తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకోండి. పీచు ఉన్న కొబ్బరికాయ, పీచు ఉండాలి. ఇవన్నీ మన ఇంటి నుంచే ముందే తీసుకొని వెళ్ళాలి. పీచు ఉండాలి కొబ్బరికాయకి. ఎర్ర కొబ్బరికాయ అంటే పీచు తీసింది కాకుండా పీచు ఉన్న కొబ్బరికాయని ఇటు 3 సార్లు ఎడమ చేతితోటి క్లాకు యాంటీ క్లాక్ అంటే 3 సార్లు ఇటు 3 సార్లు ఇటు 3 సార్లు దిష్టి తీసుకుని నీళ్ళల్లో విసిరి వేసేయండి. డెఫినెట్గా అప్పుల బాధలు అనేది తీరిపోతాయి. రుణాలు తీరిపోవటం అనేది జరుగుతుంది. రుణం తీరిపోవాలి అని అంటే ఎలా తీరిపోతాయి? మీకు ఖర్చులు తగ్గటము లేదా జీతం పెరగటము, ఈ విధంగా ఏదో రూపంగా అన్నమాట ఫైనాన్షియల్గా సపోర్ట్ అనేది దొరుకుతుంది మీకు. ఇది ఆచరించి చూడండి. రుణ బాధల నుంచి విముక్తి అవ్వటము అనేది జరుగుతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.